దగ్గర నుంచి ఎట్ వెళ్ళిపోయినావు నువ్వు? చెప్పాలి పిల్లలందరూ తిట్టినావు కొట్టినావు చెప్పొద్దు అట్లా. థ్యాంక్స్, ధన్యవాదాలు అన్నావు. పెద్ద పెద్ద డైలాగులు మీరే వేసారు. అనేదంతా అని లాస్ట్ టీచర్ గారు అంట. మీ టీచర్గా ఏం ఉపయోగం? పాటలు నేర్పండి, ప్రేమ పాటలు. మూడు రోజుల నుంచి ఎట్టు వెళ్ళిపోయినావు నువ్వు? ఎందుకు కొడుతున్నారు మీరు? మీరే కదా రావద్దన్నది. రావద్దంటే మా రావా? ఇంత క్యూట్ గుండా మీరు కోపం కూడా చూపిస్తారా? కోపం రాదా? అరే అరే అరే, రా దగ్గరికి రా, దగ్గరికి రా. మూడు నెలల నుంచి తిరిగావు కదా, మీరే కదా రావద్దన్నారు. అంటే నేను మూడు నెలల నుంచి తిడుతున్నా. అది మరి తిట్టినప్పుడు అప్పుడు ఎందుకు, మరి అప్పుడు ఎమ్మటెమ్మటే ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఎమ్మటెమ్మటే ఎందుకు వచ్చావు? సర్లేండి, ఫోన్ కొట్టకండి. మూడు రోజులు ఎట్ వెళ్ళావు? అమ్మ టీచర్ గారు నీ స్టూడెంట్ని కాదు, నా అబ్బాయిని. నేను మూడు రోజుల నుంచి ఎంత బాధపడుతున్నాను నీకు తెలుసా? అయ్యో ఏడుస్తున్నారు ఎందుకు మీరు? నాకు సిగ్గు అవుతుంది మీరు ఇట్లా చేస్తుంటే. నేను ఏడుస్తుంటే నీకు సిగ్గేస్తుందా? సిగ్గేస్తుందా? మూడు నెలల నుంచి తిరిగి తిరిగి అంటే రావద్దన్నారు. నేను రావద్దంటే రావడం మానేస్తావా? నేను ఎన్నిసార్లు తిట్టాను ఇప్పటి వరకు? వచ్చావుగా, తిట్టిన ప్రతిసారి వచ్చావుగా. ఇంత సీరియస్ యాంగిల్ కూడా ఉందండి మీకు? ముట్టుకొచ్చా? చంపేస్తాను ఎక్కువ మాట్లాడావంటే. చంపుతూనే ఉన్నారు కదా రోజు మీ ప్రేమతో. మూడు రోజుల నుంచి ఎటు వెళ్ళిపోయావు? ఈ రోజు ఎందుకు వచ్చావు? మీరే రావద్దన్నారు. రాకు కనపడకు, థ్యాంక్స్, ధన్యవాదాలు అన్నావు. పెద్ద పెద్ద డైలాగులు మీరే వేసారు. లండెళ్ళిపోతావా? ముట్టుకోవచ్చా? మూడు నెలల నుంచి కోపడుతూనే ఉన్నాను కదా. మరి అప్పుడు మరి అప్పుడు వెళ్ళలేదు అంటే మీకు ఇష్టమేనా? ఇష్టమని కదా, ఎంత బాధపడుతున్నాను నేను. ఇంత క్లోజ్నెస్ ఎప్పుడు ఊహించలేదు. నాకైతే భయంగా ఉంది. ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేసినట్టేనా? నీకు ఇంకా క్లారిటీ రావట్లేదా? ముట్టుకోవచ్చా చెప్పండి? కుదుకుంటానే దానికి. ఇప్పుడు అరే మీరు బాధపడుతున్నారా లేకపోతే కోపం అవుతున్నారా? ఏదో రెండు ఉన్నాయి కనిపించలేదు. బాధ అలా కొడతారేమని భయం అవుతుంది నాకు. మీరే కదా చెప్పింది. అవును నేను చెప్పాను, ఇంతకు ముందు కూడా చెప్పాను. మరి ఇంతకు ముందు ఎందుకు వచ్చావు? ఇంతకు ముందు ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఎందుకు రాలేదు? నిన్న గర్ల్ ఫ్రెండే కదా, ఇప్పుడు పట్టుకోవచ్చు. నేనేం చెప్పలేదు. చెప్పలేదు, చెప్పు లేదు అంటే ఎట్లా చెప్పు? నువ్వు ఎందుకు రాలేదు దగ్గర గట్టి గుంజు? ఎందుకు రాలేదు? కొంచెం గ్యాప్ ఉంటుంది మధ్యలో. అది ఎందుకంత సీరియస్ అయింది? అయ్యో అయ్యో నిజంగా ఏడుస్తున్నారు ఏంది మీరు? అసలు మీరు పడ్డారు లేదా క్లారిటీ ఇచ్చారు అనుకుని ఇట్లా చూసుకోలేదా? నేను కూడా ఇంత బాధపడుతున్నా, కనీసం నా బాధ కూడా అర్థం చేసుకోండి కదా. మరి మీరు అట్లా తిట్టేసి పంపించేస్తే
చిన్నపిల్లడు పాపం పసిపిల్లడు, మూడు రోజులు మూడు నెలలకి వెళ్ళి తిరుగుతున్నాడు. పసిపిల్లడు గాడిదలా ఉన్నావు, పెళ్లి చేసే ముగ్గురు పిల్లల్ని అంటావు, సిగ్గు లేకపోతే సరి. మరి ఎప్పుడు చేసుకుంటున్నావు? నేను నీకు పడ్డానని చెప్పానా? మళ్ళీ నువ్వేం చదువుకొచ్చు కొట్టినావు? నా చెంప ఫ్రీగా దొరికిందా? అలా కాదు, ఎలాగ చెప్పు. మూడు నెలల నుంచి తిరిగి ఉన్నావు చెప్పుకోలే, పిల్లలందరూ చూసి తిట్టినావు కొట్టినావు అని చెప్పొద్దు అట్లా. పోరాడు వచ్చి వాంతా వాడు మాట్లాడింది అంటే నువ్వే అన్నావు నా ఇజ్జత్ పోతాను స్కూల్లో అంటే మన బాంత టీచర్ గారు అనేదంతా అని లాస్ట్ టీచర్ గారు అంట. మీ టీచర్ గారు ఏం ఉపయోగం? పాటలు నేర్పండి, ప్రేమ పాటలు. నువ్వు అడ్డావాలి ఏదో క్లారిటీగా ఉన్నది. మళ్ళీ నువ్వు ఎట్లా తెలుసా సైకో తయారు అవుతున్నావు? ఒకరోజు మంచి మాట్లాడతావు, మళ్ళీ తర్వాత తీరుతావు, ఇంకో రోజు దేకం ఇటు దేకవు. నీకు అసలు నన్ను ఎందుకు లవ్ చేశాను ఇన్నిసార్లు అని చెప్పావు కదా, మరి మూడు రోజులు కనిపించకపోయేసరికి మరి ఈరోజు ఎందుకు వచ్చావు? అంటే నాకు దిల్ ఆగలే. ఎందుకు ఆగలేదు? కనిపించింది అని అనిపోయావు కదా. తు మేరా దిల్ కా టుక్డా తా ఉస్కే. కోపంగా చూడకే అమ్మ తల్లి, ఇంతసేపు ఎప్పుడు కోపం ఎప్పుడు కోపం, మాంకాలి ఏమన్నా మనిషే కదా. కొడతా అని చెప్తున్నా. అప్పుడప్పుడు చిన్న అన్మత బాణాలు చూడాలి, కొంచెం ప్రేమ అంటే ఏంటి ఇది అంటే తెలుస్తుంది. ఎంతసేపు కోపం ఇది తప్ప ఇంకేం లేవని. అసలు నువ్వు చెయ్యి లేపిన చెయ్యిప్పినప్పుడల్లా ఎడ కొడతావు అని భయం అవుతుంది నాకు. కొట్టలేదు ఇంకా. కొడితే కొట్టలేదు, కొడితే పడతారా ఏంటి? మూసినా ఇంకేం చేయాలి? నోరు మూయమంటే ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? మరి నువ్వు అడ్డం సంతోషం ఉండదు నాకు. గిరి 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 చుట్టూ తిరిగినామని ప్రదక్షిణలు చేస్తా పడ్డం లేవు. క్లారిటీ చెప్తాను అంతకంటే ముందు నీకు ఇంతలా చెప్తున్నా, నీకు పైగా క్లారిటీ కావాలా? క్లారిటీ పడ్డాని ఒక మాట నేను చెప్పాను. అలా ఏ తెలుసుకోవడానికి ఏం, మూడు నెలల నుంచి తిరిగి నా అలవాట్లు అన్నీ తెలుసుకున్నప్పుడు ఇది మాత్రం తెలుసుకోలేవా? వస్తే దగ్గర కన్నా రాలేదు, దూరం అని ఉండు, ఇట్లా సగం లాపట్లు ఊపిరి ఆడతలేదు నాకు. టింగు రంగా నువ్వు చెప్పండి టీచర్ గారు ఎందుకు ఇలా తిక్క తిక్క బిహేవ్ చేస్తున్నారు? వచ్చి కొట్టనగానే నాకు చెప్పి దగ్గరికి. ఇప్పుడు మనం ప్రేమించిన అమ్మాయిని అట్లా దూరంకి వెళ్ళి చూస్తేనే 150లో కొట్టుకుంటుంది అది గుండె. నువ్వు వచ్చి కొడితే నేను ఇంకా ఏమనుకున్నా కానీ భయపడ్డా. మళ్ళీ ఎందుకు వచ్చిన ఎవరు బడివి అని కొడతాయి. మరి మూడు నెలల నుంచి తిరిగినోడివి, మూడు నిమిషాలు కనిపించకుండా మూడు రోజులు కనిపించలేదు, ఎన్నిసార్లు వెతికాను తెలుసా? ఇప్పుడు ఏం చేయమంటున్నావు తల్లి అది చెప్పి నాకు. చూసిన ఆ రెస్పెక్ట్ కూడా పోతుంది టీచర్ గారు. పోతుంది పోతుంది. ఇప్పుడు ఏం చేయమంటున్నావు చెప్పు నాకు. టేక్ బిగ్ బ్రీత్, లాంగ్ బ్రీత్ మాట్లాడు. నీకు ఇంకా తెలియట్లేదా? తెలుసు పోదాం. నా కండిషన్స్ ఉన్నాయి. ఏంటి ప్రేమల కండిషన్స్? ఉంటాయి నాన్న. నాకు ఉంటాయి. వింటావా వినవా? వింటా బోలో. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి. అంటే ఎక్కడికి? ఎక్స్ట్రా చేకు కలవాలన్న ప్రతిసారి నాకు చేసుకో. ఊపిరి ఆడతా కలవాలన్న ఇట్లా గ్యాప్ ఇవ్వక. మళ్ళా ఇస్తాను నేను. నా గ్యాప్ ఇస్తే దూరం దగ్గరుండే మాట్లాడు. కలుస్తానన్న ప్రతిసారి కలవాలి. నేను రాను కూడదు ఇలాంటి చెత్త క్వశ్చన్స్ నాకు చెప్పొద్దు, చెత్త ఆన్సర్లు నాకు అస్సలు ఇవ్వకూడదు. అప్రూవల్ లవ్లో పడ్డాం కదా అని ముద్దులు హగ్గులు అడిగినా కుదరవు.
అంటే ముద్దు హగ్ కోసం లవ్ చేసావా అంటే అట్లా మీరు ముద్దు రారా ఏంటి అందంగా లేరని ఫిక్స్ అయిపోయిందా నాకు అదంతా తెలియదు నా కండిషన్ నా కండిషన్ నువ్వు ముద్దు వస్తే ఏం చేయాలి నేను అప్పుడు ఏంటి అద్దాంలో నిన్ను చూసుకొని ముద్దు పెట్టుకోవాలి అలా పెట్టుకో పర్లేదు అబ్బా నన్ను మాత్రం అడగకూడదు అంటే నువ్వు ఇయ్యావా ఇవ్వను ఇదేంటి ఇది ఇదేంటిది దీనికోసం చెప్పి మా మొదట్లో అలాగే ఉంటుంది అండి మెల్లమెల్లగా అలవాడు అలాంటి పప్పులు నా దగ్గర ఉడుకోలే కానీ కందిపప్పు ఉడికి పెడదాం చెప్పు అలాంటి పప్పులు ఉడకపోతే కందిపప్పు అని ఉడుకుతుంది ఎస్ నో ఇది ఒక్కటే రావాలి దగ్గర నుంచి అంతకుమించి ఎక్కువ వచ్చింది అనుకో పిసుకొస్తాను ఇప్పుడు ఎందుకు కోపంగా ఉండన్నా మీద నువ్వు 3 రోజులు కనిపించకపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డాను తెలుసా నీకు నా బతికింద నాకు ఒక క్లారిటీ ఉంది ఇలాగే చెప్తారా లైఫ్ లాంగ్ చెలి రాకతో చెలి మాటతో మురిసాయిలే చిరునవ్వు ఈ ప్రేమను చూడాలా రౌడీజాన్ని చూడాలా సాఫ్ట్గా కనిపించను ఇట్లా రౌడీలక క్లియర్ చెప్తే నా పరిస్థితి ఏంది చెప్పు చెప్పు ఏడబట్టి అడ్వాంటేజ్ తీసుకోకండి నీకు ఇందాక చెప్పా ఇంకొకటి చెప్పినది చెప్పు సరే మూడోది నేను ఎప్పుడు కాల్ చేసినా సింగిల్ డ్రింకే ఎత్తాలి అర్థమైందా అంటే ఫోన్ దగ్గర లేకపోతే నీ ఖాళీ పోతే అంతే నువ్వు లవ్ యాక్సెప్ట్ చేసినట్టు నాకు ఇటు తెలుస్తుంది మాట ఉంటే చాలా తెలుస్తుంది ఓడిని అమ్మ సరే ఇప్పుడు ఏం పోదామా అవును ఏడికి కొండవాలి సినిమా ఎక్కడ ఉంటుంది సినిమా థియేటర్లో ఉంటుంది